మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జవహానగర్ గబిలాలపేటలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ వికలాంగుల హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళా హక్కుల సాధన కోసం పోరాటం చేసిన వాళ్ళను గుర్తుకు చేసుకోవడానికి మార్చి నెల 8వ తేదీన మహిళా దినోత్సవం ఏర్పడిందని, అనివార్య కారణాల వల్ల తాము నిర్వహించలేదని, వికలాంగుల మహిళా హక్కులకై ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మేడ్చల్ జిల్లా ఇన్ఛార్జ్ మేరుగు శివకృష్ణ అన్నారు. ఈ కార్యక్రమంలో మన స్నేహం ఫౌండేషన్ ప్రెసిడెంట్ కావేరి మరియు వారి మిత్రులతో కలిసి 30 మంది వికలాంగుల మహిళలకు పంపిణీ చేశారు. సామాజిక కార్యకర్త గీతాంజలి భోజన సదుపాయాలు కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ వికలాంగుల హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు గుత్తికొండ కిరణ్, సామాజికవేత్తలు మనోహర్ బాబు, మానవత్వం ఫౌండేషన్ గాయత్రి, మన స్నేహం ఫౌండేషన్ ఎస్ కావేరి, ఎస్ గీతాంజలి, టీజేఎస్ నాయకులు వినయ్ కుమార్, మధుమతి రాజా, వెంకటేష్ ప్రజా కళాకారుడు, ప్రవీణ్ యాదగిరి, మహబూబాలు, టీవీఐవి నాయకులు, జిల్లా గౌరవ సలహాదారులు గోదా సంపత్ కుమార్, జేఎంసీ ప్రధాన కార్యదర్శి రాజేందర్, శ్రీదేవి, రాము తదితరులు పాల్గొనడం జరిగింది. దుప్పటి కప్పుకొని పడుకుంటాము కాదు, దానికి ఏం చేస్తే తక్కువ అవుతుంది. అది ఎక్కడి నుంచి వచ్చిందో, ఎక్కడికి వెళ్ళిపోవాలో అలా పంపించాలి దాన్ని. బట్ మనం ఏం చేస్తామంటే దుప్పట్లో దాన్ని మూట కట్టేసి పెట్టుకుంటాము పక్కనే, కానీ అది కరెక్ట్ కాదు అని చెప్పేసి అని శివ నిరూపించాడు. అలాగా తను ఎంతో మంది తనకు ఆ సమయంలో సహాయం చేసిన వాళ్ళ పేర్లు లిస్ట్ అంతా చెప్పాడు నాకు. వాళ్ళందరూ తన దృష్టిలో దేవుడు అంట, వాళ్ళందరు దేవుళ్ళక్క నాకు, వాళ్ళందరూ నాకు సహాయపడ్డారు. ఈరోజు నేను నడుస్తున్నాను, మీతో పాటుగా నేను ఉన్నాను అంటే అది నా గొప్పతనం కాదు. వాళ్ళందరూ నాకు సహాయపడ్డారు, వాళ్ళందరూ నాకు దేవుళ్ళతో సమానం అని చెప్పడం జరిగింది. నిజంగా వాళ్ళెవరెవరో నాకు ఇంకా కొంతమంది తెలియకపోవచ్చు, కానీ ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు చేస్తున్నాను. ఒక మనిషిని అంతగా నిలబెట్టి అంత స్ఫూర్తిగా నిలిచిన వాళ్ళు దేవుళ్ళు. అదేవిధంగా తన స్వయం కృషితోటి తను నేను ఎలాగైనా లేచి నిలబడాలి, నేను అందరిలో నడవాలి అని ఒక పట్టుదలతోటి వచ్చిన శివకుమార్ని ఈరోజు మనం ఒక స్ఫూర్తిగా తీసుకోవాలి. మనలో ఏ అవిడితనం లేదు, మనం ఎవ్వరికి తక్కువ కాదు, అందరితో మనము సమానమే, మనము అన్నీ చేయగలం, మనకు ఆ శక్తి ఉంది. ఎప్పుడైతే మనలో ఆ శక్తిని నిరూపించుకోగలుగుతామో మనం ఎప్పుడు ఓడిపోము. అలాగే ఇక్కడ ప్రతి వచ్చిన మహిళలందరికీ కూడా నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. అంటేనే మనకు చాలా సంతోషం. మేము కాంచేరి జిల్లాలో ఎక్కడైనా పోతాం, ఏమన్నా చేస్తాము, కానీ మీరు వచ్చి మహిళా దినోత్సవం చేస్తున్నారు అంటే చెప్తే మా మహిళలు ఏమిటి కూడా ఇంటికి పోలేరు అనే ఇది చెప్పుకోవచ్చు మనం. మీరందరూ ఇంతసేపు ఉండి వెయిట్ చేసి అక్కలు రానికి లేట్ అయినా మీరందరూ ఉన్నారంటే చాలా సంతోషం. ఈ సంతోషం ఎప్పటికి ఉండాలి. మళ్ళీ సంవత్సరము మనం ఈరోజు 50 మంది ఉన్నాము, మళ్ళీ సంవత్సరం మనం 1000 మంది కావాలి. మన జిల్లాలో మన మహిళలు ఎక్కడ ఉన్నా ఒకరికొకరు చెప్పుకొని మనం ఎన్ని పోలేము, మనం ఒకరికొకరు తోడున్నాము, మనం నడిచి అన్ని పనులు చేయగలుగుతాము అని మనం అందరం ఏకం కావాలి. మీ అక్క మీరు అందరు వచ్చిన చాలా సంతోషం అమ్మా. మీకేం సమస్యలు ఉన్నా, మహిళల వరకు ఎటువంటి ఫ్యామిలీ మ్యాటర్స్ ఉన్నా, ఏమన్నా ఆర్థిక ఇబ్బంది ఉన్నా, ఎవరైనా పేదవాళ్ళు పెళ్ళిళ్ళు చేయలేకపోతున్న పిల్లలకన్నా అలాంటివి ఏం సమస్యలు ఉన్నా మీరు శివకి చెప్పండి, శివ నాకు చెప్తారు. నా వంతు సాయం నేను తప్పకుండా ఎనీటైం మీకు అందుబాటులో గట్టిగా గలమెత్తి ముందుకు నడిపిస్తూ ఇంత గట్టిగా చెప్పండి కొట్టాలి కావాలంటే మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం అక్క. మీ విలువైన సమయం చాలా కూడా మాకు ఇవ్వాలి, చాలా సమయం ఇవ్వాలి అక్క. మీరు టైం ఇస్తారు వెళ్ళినప్పుడు నేను కూడా మంచి సందేశం వెళ్ళాను. ఒక మహిళగా ఒక వికలాంగులు మేము సకలంగా వికలాంగులతో సమానమని మేము అలా ఈ యొక్క సభాముఖంగా చెప్పడం జరుగుతుంది. అందరూ ఒకసారి గట్టిగా చెప్పండి కొట్టాలని చెప్తున్నా అక్కకు. అందరికీ నాకు మా రిలేషన్ ఎవరైతే సపోర్ట్ చేసిండ్రో నేను ఇవాళ నడవడానికి కారణం కూడా అన్న. నేను ఇంతకు ముందు నేను ప్రయాణంలో ఫస్ట్ నేను యాక్సిడెంట్ అయినప్పుడు నా రింగ్స్ లో ఫస్ట్ మా వినయను తెలుసుకోవడం జరిగింది. మా వినయం చూసి ఏంటి శివానికి ఏమేమి జరిగిందంటే అన్న నాకు ఇంకా 2019 యాక్సిడెంట్ జరిగింది అన్న. అంటే ఫస్ట్ మేము టీజీఎస్ లో అన్నదో ప్రయాణం చేసినాం. శివ నువ్వు మార్పు కోరుకుంటున్నావు, నీ యొక్క స్వార్థం కోసం కాకుండా మీ యొక్క వికలాంగుల కోసం నువ్వు ముందు నేను నడవాలి. ఏ సమస్య వచ్చినా కూడా మీ వికలాంగులకు మేము ముందు నడిపిస్తాం. అప్పారావు ఒకటి వినయ గురించి చెప్పాలంటే మీరు 2018లో అప్పారావుకు బోన్పల్లి ఉండడం జరుగుతుంది. బోన్పల్లిలో అప్పారావు ఉండే కిరా ఇంట్లో అక్కడ వాచ్మెన్గా ఉండేటప్పుడు ఆ రూమ్ మొత్తం ఇల్లుతో కొంత నిండిపోయడం జరిగింది. రాత్రిపూట మేము 12 గంటలకు పోయి అన్న ఇట్లా ఉందని మేము ఫిబ్రవరిలో ఫస్ట్ స్పందించింది. మా వినయన్న వచ్చి 2000 రూపాయలు ఇవ్వడం జరిగింది. గట్టిగా తప్పకుండా
మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి।